నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను మాధవి బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ ములుగు జిల్లాలో నూతన్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన మంత్రి సత్యవతి రాథోడ్ అర్హులకే రేషన్ కార్డులు మంజూరవుతాయన్న ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ గోపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ములుగు జిల్లా మొద్దులగూడెం గ్రామంలో ముంపునకు గురైన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క జిల్లా జిన్నారంలో నూతన రేషన్ కార్డులు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక వివరాల్లోకి వెళ్తే నాడు ముఖ్యమంత్రి ఎంటి రామారావు పేదలకు 2 కిలోల బియ్యం ఇస్తే సీఎం కేసీఆర్ అంతకంటే ఎక్కువగా నేడు ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో పేదలందరికీ ఆహార భద్రత కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నేడు ములుగులో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మన అందరికి తెలుసు గతంలో మరి పేదరిక రామారావు గారి కార్యక్రమాన్ని తీసుకొస్తే 31గా ఇస్తున్నాం. కలెక్టర్ గారు ఇంకెవరైనా అర్హులు మా అందరికి వచ్చి మాకు రాలేదని ఎవరైనా వస్తే వాటిని కూడా వెరిఫై చేసి శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రాజాదేవి, కూకట్పల్లి తహసీల్దార్ గోవర్ధన్ ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను అందించారు. గతంలో మాదిరిగా అన్ని సౌకర్యాలు ఉండి దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రసక్తే లేదని, అలాంటి వారు ఎవరైనా రేషన్ కార్డులు పొందినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బియ్యం పంపిణీ కార్యక్రమం కావచ్చు, నిత్యావసర సరుకులకు కావచ్చు, ఆరోగ్యశ్రీలకు కావచ్చు, రకరకాలుగా తెల్ల కార్డులు గతంలో ఉపయోగపడిన విషయాలు మీ అందరికి కూడా తెలుసు. చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. కరోనా మూమెంట్లో కూడా అప్లై చేసి అంటూ ఉంటే వాళ్ళందరికీ కూడా రేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అదే బాటలో అప్లై చేసిన వాళ్ళందరూ నిజమైన లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో 235 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను, 5 మంది లబ్ధిదారులకు 2 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, 13 మంది లబ్ధిదారులకు దాదాపు 13 లక్షల విలువ గల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అందివ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ టేకుమట్ల మండలంలో నుండి వావిలాల మండలంలో 4 గ్రామాలను కలపాలి అన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ 4 గ్రామాలు టేకుమట్ల మండలంలోనే ఉండాలని వారిని కోరడం జరిగింది. వావిలాల మండలంలో కలపటం జరగదని తెలిపారు. రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులను శాంక్షన్ చేసి పంపిణీ చేస్తున్న సరుకులతోటి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోని మొద్దులగూడెం గ్రామంలో సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఇల్లారెడ్డి ఆధ్వర్యంలో ముంపునకు గురైన పంట పొలాలను ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. భారీ వర్షాలకు గుండ్లవాగు ఉప్పొంగి సుమారు 1000 ఎకరాల వరి పొలాలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే నష్టపోయిన రైతులకు పంట నష్టం కల్పించి రైతన్నను తెరాస ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డబల్ బెడ్రూమ్తో పాటు తక్షణంగా కనీస రిపేర్ కనీసం దానికి ఒక కెనాల్కు ఒక రివిట్మెంట్ కానీ లేదా సీసీ కానీ చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి డబ్బులను కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేకపోయారు. మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి.
అందుకోసం ఇవాల గుండవాగు ప్రాజెక్టు కెనాల్ గాని లక్నవరం కెనాల్ గాని అటు రామప్ప కెనాల్ గాని అటు మల్లూరు కెనాల్ గాని వెంటనే రిపేర్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మరియు జిన్నారం మండలంలో కొత్తగా ఎన్నికైన 551 రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే 43 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా యువత అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శెట్టి శివరాజు తదితరులు పాల్గొన్నారు. ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రైతుల విషయమే కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కానీ. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి పోడు రైతులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ బాసటగా నిలిచాడు. తాను మీకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. అక్కడి రైతులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వయంగా అన్నం తినిపించి ముచ్చటించారు. అధికారుల కాళ్ళు పట్టుకునే గతి మీకు పట్టలేదని, రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిపారు. అటవీ అధికారులు సంయమనం పాటించాలని, పోడు భూముల జోలికి వెళ్లవద్దని కోరారు. మీరు ఎక్కడైనా ఎనీ వేర్ ఇన్ మై కాన్స్టెన్స్ ఐ విల్ కమ్ విత్ యూ. మీతోటి వస్తా, అది పరిష్కారం చేద్దాం. ఇంతకుముందు గతంలో కృష్ణగౌడ్ ఉన్నప్పుడు 500 ఎకరాల వరకు మేము తీసుకొని ఇచ్చాం. అప్పుడు అది అంత ప్లాంటేషన్ ఉంది నీట్గా, అలా అప్పుడు ఇలాంటివి కాలేదు. కానీ ఇప్పుడు చాలా అన్యాయంగా కేసులు అవుతున్నాయి. వాళ్ళని కొట్టడం, తిట్టడం, మందు తాగడం, చనిపోవడం, ఇవి చాలా 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 దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి దయచేసి అధికారులు కొంచెం అదుపులో ఉండాలి. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపల్ పరిధిలో గోశాలలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జ్ఞాన ప్రతిష్టన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కలాం మీకు సలాం కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్, మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ప్రకృతి వైద్యులు రామచంద్రారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ, కలాం పేద కుటుంబంలో జన్మించి సైంటిస్టుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరియు దేశానికి అధ్యక్షులుగా సేవలందించారని, దేశంలో పేదరికం పోవాలని, నిరుద్యోగ సమస్య పోవాలని 10 ప్రణాళికలు తయారు చేశారని తెలిపారు. ప్రతి విద్యార్థి కలాం అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కలాం ఆరో వర్ధంతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇవాళ దేశము రాష్ట్రాల రంగా క్రైసిస్లో ఉంది. అంటే క్రైసిస్కు కారణాలు ఏమిటంటే చాలా కారణాలు. దినాలను వర్ధంతులను జరుపుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి సందర్భంగా జ్ఞానవంతమైనటువంటి వ్యక్తుల చేత ఉపన్యాసం ద్వారా జూబ్లీ హిల్స్ సిఆర్పీఎఫ్ సెక్టార్ లో 83వ రైజింగ్ డే వేడుకలు నిర్వహించారు. సిఆర్పీఎఫ్ దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. సిఆర్పీఎఫ్ ఐజీపీ మహేష్ చంద్ర లడ్డా, సిఆర్పీఎఫ్ బృందం పాల్గొన్నారు. कर्तव्य पालन करें, कर्तव्य पालन करें. वैक्सीनेशन से आप सबको लग गया है, आपके परिवार वालों को भी जरूर वैक्सीन लगवाएं. और देश में जो एक హరిత్ క్రాంతి మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పర్యటించారు. ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, తూప్రాన్ మండల తహసీల్దార్ శ్రీదేవి పర్యవేక్షణలో
తూప్రాన్ పట్టణంలో స్థానిక లింగారెడ్డి గార్డెన్లో తూప్రాన్ మనోహరాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కళ్యాణలక్ష్మి, షాధి ముబారక్ నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి తూప్రాన్ మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం గడ అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, ఎంఆర్ఓ శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు చిట్కుల మహిపాల్ రెడ్డి, పిఎస్ఈఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, తూప్రాన్ మండల ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్, మనోహరాబాద్ మండలం ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, తూప్రాన్ మనోహరాబాద్ టీఆర్ఎస్ పార్టీల మండలాధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, పురం మహేష్ ముద్రాజ్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, తెరాస శ్రేణులు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్లు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నేడు లాంఛనంగా ప్రారంభించారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధు, వరంగల్ రూరల్ జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు కొంచెం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ నేతలపై 28వ డివిజన్ కార్పొరేటర్ పులేందర్ మండిపడ్డారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ కాలేజీ విషయంలో కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా సీఎం కేసీఆర్ సింగరేణిలోని డిఎంఎఫ్టీ నిధుల నుంచి 200 కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే రామగుండం ముంగిట మెడికల్ కాలేజీ వస్తుందని, అప్పటి వరకు సింగరేణి కార్మికులు, పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రజల పిల్లలు వైద్య విద్య కోసం ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే చదువుకునే రోజులు వస్తాయని అన్నారు. ఎమ్మెల్యే చందర్ తాపత్రయం చూసి మంత్రి కేటీఆర్ రామగుండంకు ఐటీ టవర్ను మంజూరు చేశారని, అంతేకాక త్వరలో బసంత్ నగర్లో విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని అన్నారు. మరోసారి సీఎం కేసీఆర్ను గానీ ఎమ్మెల్యే చందర్ను గానీ విమర్శిస్తే సహించమన్నారు. నగరపాలక ప్రజలను గొర్రెలతో పోల్చిన గోదావరికని కాంగ్రెస్ పట్టణ కమిటీ నాయకులు బొంతల రాజేష్, మాంకవల్లి స్వామి వెంటనే గోదావరికని పట్టణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 100 కోట్లు అవసరమవుతుంది, కానీ మన సింగరేణి సంస్థకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అందుబాటులో ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రి, 200 పడకలకు ఆసుపత్రి కొరకై ఆల్రెడీ అనుమతి పొంది ఉంది. అలాగే గోదావరికలో సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న 1500 హాస్పిటల్ బెడ్లు రెడీగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏదైతే జాతీయ రహదారికి కాలేజీ దగ్గర ఉంటే వచ్చేపోయే. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ సిపిఎం మాజీ ఎమ్మెల్యే మస్కు నరసింహ మొదటి వర్ధంతి మహాసభను ఇబ్రాహీంపట్నంలోని శాస్త్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. వర్ధంతికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదోడికి కూడు గుడ్డ గూడు భూమి సాధించే లక్ష్యంగా పనిచేసే ఎర్ర జెండా పార్టీ ఆశయాలకు అనుగుణంగా పోరాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో ఫలితాలు సాధించి పెట్టిన ఎమ్మెల్యే నరసింహ అని కొనియాడారు. ప్రజల సమస్యల్ని తెల్ల వేళ ఎత్తి చూపం పార్టీగా ఎప్పుడు అడ్డుకోవాలని నిర్ణయం చేసిన గొడవపడటం అంటే ప్రభుత్వంతో ఘర్షణ పడటం అంటే పేదల తరఫున ప్రజల తరఫున పాటు సభ లేని సమయంలో గ్రామాల్లో తిరగడంలో ఒకే ఒక చిన్న పొరపాటు చేశాడు. తనను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తనకు సంబంధం లేని సంఘటనలో అన్యాయంగా కేసులు నమోదు చేస్తూ డబ్బులు ఇస్తే కేసులు నమోదు చేయమని, లేదంటే
పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని బెదిరించి 30 లక్షలు వసూలు చేసిన పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఆంధ్రప్రభ విలేకరి రవికిషోర్లపై కేసు నమోదు చేయాలని బాధితుడు కొలిపాక శ్రీనివాస్ మంగళవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ సీఐ ప్రదీప్ కుమార్ విలేకరి రవికిషోర్లతో తన కుటుంబానికి ప్రాణభయం ఉందని అక్రమంగా తన వద్ద నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి బెదిరింపులకు పాల్పడ్డ సీఐ ప్రదీప్ కుమార్ విలేకరి రవికిషోర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పిఎస్ఐకి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు శ్రీనివాస్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిసాన్ నగర్ సమీపంలోని పెట్రోల్ బంక్లో డీజిల్లో నీళ్లు వచ్చాయని వినియోగదారులు అధికారులకు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పెట్రోలియం సంస్థ ప్రతినిధులు సోమవారం పెట్రోల్ బంక్లో పెట్రోల్ డీజిల్ నాణ్యతను పరీక్షించారు. హుస్నాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ సమక్షంలో పెట్రోల్ డీజిల్ నాణ్యతలను పరీక్షించిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి యాదగిరి పెట్రోల్ డీజిల్లో ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి కల్తీ లేదని నిర్ధారణ అయిందని మరిన్ని మెరుగైన పరీక్షల కోసం శాంపిళ్లను పరీక్షా కేంద్రానికి పంపిస్తున్నట్లు 1-2 రోజుల్లో పూర్తి ఫలితాలు వచ్చాక స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్కు పంపిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్లో ఎలాంటి కల్తీ లేదని ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారణ అయినందున పెట్రోల్ బంకుకు వేసిన సీజ్ను తొలగించాలని రెవెన్యూ అధికారికి సూచించినట్లు పేర్కొన్నారు. నిన్నటి రోజున డీజిల్లో నీళ్లు ఎలా వచ్చాయనే అంశంపై వివరణ కోరగా వర్షాకాలమైనందున బంకులో ఉన్న పెట్రోల్ డీజిల్ ట్యాంకుల్లో కాస్త నీరు చేరి ఉండవచ్చని అలా కొంతమంది వినియోగదారులకు పెట్రోల్ డీజిల్లో నీళ్లు వచ్చి ఉంటాయని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కొరంగిలో అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యదర్శి వేణుగోపాల్ దాసరి వీడియో సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులందరూ ఓటు వేసి గెలిపించారు, ఈరోజు మా దళిత నాయకులను నమ్మించి మోసం చేశారని, 2 సంవత్సరాలైనా ఏ గ్రామంలో అభివృద్ధి పనులు జరగలేదని, కార్మికులకి ఇసుక లేక అనేక మంది రోడ్డున పడ్డారని, విద్యా వస్తువుల ధరలు పెరిగిపోయాయని ఆరోపించారు. నమస్కారం, నా పేరు వేణుగోపాల్ రావు దాసరి, ముండోరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం. నేను అమలాపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసుకున్న ఉద్యోగులు కూడా ఈ రోజున రోడ్డు పడ్డారండి, రోడ్డు పడి ప్లాట్ఫామ్ మీద ప్లేట్లు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112వ డివిజన్లో టీపీయుఎస్ మండల ప్రెసిడెంట్ టీఆర్ఎస్ నాయకులు అబు అలీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారిని స్మరించి వారు దేశం కోసం చేసిన కృషిని కొనియాడారు. వారి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలిపారు. అనిల్, మనోహర్, మహబూబ్, శంకర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆజ్ ఆర్సీపురం 112 డివిజన్ మే హమ్ సబ్ మిల్కే ఛోటే బచ్చే బడే సబ్ మిల్కే హై డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ జో రాష్ట్రపతి ఇండియా మే పూరే హిందుస్తాన్ మే పూరే వరల్డ్ మే జో సైంటిస్ట్ కా నామ హై ఉన్నో మరనే కే బాద్ భీ హమ్ హమారే దిల్ మే ఉన్నో జిందా హై జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అల్మాజ్గూడ గ్రామంలో సర్వే నెంబర్ 138లో దళితుల భూములను ఆక్రమించి రాత్రికి రాత్రి ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయంపై ఎంఆర్ఓ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోయపల్లి రాఘవేందర్రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి మరియు ఎన్ఎస్యుఐ యూత్ వింగ్ లీడర్ చింతకింది రంజిత్, సందీప్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అల్మాజ్గూడలో 138 సర్వే నెంబర్లో దళితుల భూములను అక్రమంగా గుంజుకొని ప్లాట్లు విషయంలో రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అందరి విషయంలో
అల్మాగూడ విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా, మహేశ్వరి ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఒక అన్వేషణ ఇస్తుంది. అక్రమంగా ప్రభుత్వ భూములని ఎట్లయితే మీ మంత్రి మల్లారెడ్డి గారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం గ్రామంలో కచ్చా డ్రైనేజీలు లేకపోవడంతో నేరుగా సీసీ రోడ్లపై ఆ మురికి నీరు ప్రవహిస్తున్నా అధికారులకు నాయకులకు కనీసం చీమ కొట్టినట్లు కూడా లేదని ప్రజలు ఆపోతున్నారు. పలు వీధుల్లో గ్రామ ప్రజలు ఆ మురికి నీటిలో నుంచే నడవవలసిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మండల శాఖ అధికారులందరూ ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తున్నా ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతారని ఆలోచించకపోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేరు జవాద్ రాంబాబు, సీతానగరం వాస్తవ్యుణ్ణి, 7వ వార్డు సుబ్బారాయుడు గుడి దగ్గర నివాసం ఉంటున్నాను. ఈ సుబ్బారాయుడు గుడి ప్రాంతము 7వ వార్డులో డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉంటుంది, తర్వాత ఇంట్లో వాడకం నీళ్లు ఏం చేయాలో తెలియని పరిస్థితి. మా సీతనారం అండి, సీతనారం మండలం వెల్లంపేట గ్రామంలో ఉన్నాం. ఎన్నో రోజులకు నివసిస్తున్నాం మేము, కానీ గత 5 సంవత్సరాలు బట్టి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమీ లేవండి. ఇవి నీరేమో పక్కన ఉండిపో వాటర్ ఉండిపోతుంది. మాకేమో చిన్నపిల్లలు ఉన్నారు, ఒక పక్కనేమో కరోనా, పక్కనేమో దోమలు కట్టాలి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. ప్రభుత్వంకి ఎలా చెప్పినా కూడా ఎవరు మాకు ఏ సహాయం చేయట్లేదండి. ఓట్ల పైన మాత్రం ఓట్లు కొస్తున్నారు, ఆడ వేసుకుంటున్నా నగ్గించుకున్నా వెళ్ళిపోతున్నా, అంతేగాని మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటున్నారండి. పంచాయతీ ఇచ్చినా కూడా సుఖం లేదండి, ఎవరని వస్తామంటున్నారండి. మళ్ళీ మా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112వ డివిజన్ జాతీయ రహదారి డైమండ్ పాయింట్ దగ్గర ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ ఖదీర్, షేక్ అబ్దుల్ గఫార్, శివకుమార్, సలీం, ఇర్ఫాన్ బాలు, బబ్లు, ఆదిల్ తదితరులు పాల్గొనడం జరిగింది. کہ ان کی زندگی کتنی سادی اور سیدھی تھی. انہوں نے جب وسطی کا سفر کیا تو صرف ان کے پاس صرف ہمارے اس پروگرام میں شرکت کرنے والے شیخ کمار صاحب کو, ببلو صاحب کو, اور ہمارے عرفان, ہمارے شیخ عبد القدیر صاحب کو اور ہمارے عرفان صاحب سب کو میں. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటికేశవరం, పిహెచ్సి రాఘవాపురం, బొల్లెద్దుపాలెం, కోటికేశవరం, కోటి, శ్రీరంగపట్నం గ్రామాల ప్రాథమిక ఉప కేంద్రాల్లో కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని డాక్టర్ పి పుణ్యశాంతి తెలియజేశారు. మొదటి డోస్ వేసుకుని రెండవ డోసుకు ఇచ్చిన గడువు సమీపించిన వారికి కూడా రెండవ డోస్ వేస్తున్నామని తెలియజేశారు. ఆయా గ్రామాల్లో వాలంటీర్లు, ఆశాలు, ఏఎన్ఎంల ద్వారా ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు, ఎవరెవరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలనే దానిపై పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వారి సమీప సబ్ సెంటర్లలోనే కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచామన్నారు. 4 సబ్ సెంటర్లు కలుపుకుని 6 గ్రామాలు కలిపి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడపడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం కోవిడ్ వ్యాక్సినేషన్ కి కూడా రాము, అలానే కోవిడ్ అన్నది కూడా మనం దూరం చేయగలుగుతాము. అలాగే పార్టీలకు కానీ ఫంక్షన్లకి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. మనం వాటిని ఎంకరేజ్ చేయకుండా, ఫంక్షన్లు చేసుకోవడం, వేడుకలు చేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకుండా మనకి మనమే గోడలు కట్టుకుని కొంచెం మనం ఉంటే దాన్ని అది మన దరి చేరకుండా వెళ్ళిపోతుంది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని శ్రీ భవానీ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించిన శుభ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, తాము ఎన్నోసార్లు పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించామని రామప్ప దేవాలయం డెవలపింగ్ కు సహకరించి రోప్వే మరియు యూనివర్సిటీ, అలాగే దేశం కోసం ఎన్నో పోరాటాలు చేసిన త్యాగధనుల విగ్రహాలు ప్రతిష్టాపన మరియు మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన రామప్ప టెంపుల్ పేరుతోటే ప్రపంచమంతా పరిచయం ఉన్నటువంటి కాకతీయ రాజుల కళా వైభవానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కేసీఆర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. మిత్రులారా,
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్లో రంగారెడ్డి జిల్లా మజ్దూర్ సెల్ కన్వీనర్గా నియమించబడ్డ కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియమించిన జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డికి మరియు మహేశ్వరం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్, పెండ్యాల నరసింహ, మద్ది రాజశేఖర రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సహచర కార్యకర్తలు పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేసి పార్టీని సంస్థాగత పటిష్టపరచి అన్ని వర్గాల్లో విస్తరించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. రథసారథి శ్రీ బొక్క నరసింహారెడ్డి గారు నా మీద ఉన్న నమ్మకంతో బీజేపీ రంగారెడ్డి జిల్లా మజ్బూర్ కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా బీజేపీ. గెలిస్తే 5 సంవత్సరాలు సేవ చేయాలని చూస్తారు, కానీ ఈ ఒక ఎమ్మెల్యే సస్తే లేకపోతే ఇంక రాజీనామా చేస్తే 100 కోట్ల రూపాయలు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ వచ్చి డెవలప్ అవుతా చూస్తారు. ఇక్కడ కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా మేము కోరుతా ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచింది నువ్వు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని డీసీఎంఎస్ నూతన చైర్మన్గా నియమితులైన శ్రీమతి శాఖ విజయకుమారి, జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష సభ్యులు పూర్వపు జడ్పీటీసీ శాఖ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీఎంఎస్ చైర్మన్గా నియమితులైన విజయకుమారికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అభినందనలు తెలియజేశారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఉన్న ఆయన అభిమానులు కొంతమంది పార్టీకి రాజీనామా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన కొర్ర దినేష్ గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో తాను కూడా బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చీకోటి సతీష్ కుమార్ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డికి తాము రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు. నా పేరు చీకోటి సతీష్ కుమార్. జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర దినేష్ నాయకులము మేమిద్దరం కూడా ఈరోజు మా యొక్క పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ ఉన్నాం. పార్టీలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మా అడుగులన్నీ కూడా ఇనగాల పెద్దిరెడ్డి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఏపీఓ గంగా భవానీ ఆధ్వర్యంలో మండలంలో పలు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కరువు నివారణ ప్రాజెక్టులో భాగంగా కాలుష్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడం కొరకు హరిత వనరులుగా తీర్చిదిద్దడానికి గండేపల్లి మండలంలో 59 కిలోమీటర్లలో 24,000 మొక్కలు నాటుతున్నామని ఏపీఓ గంగా భవానీ అన్నారు. దానిలో భాగంగా నీలాద్రిరావుపేట, చక్రవర్తి నగర్లు గ్రామ సర్పంచ్ ములంపాక సురేష్ బాబు, సొసైటీ అధ్యక్షులు ఏఎంసీ డైరెక్టర్ బొడ్డు సతీష్ రాజు, గ్రామ కార్యదర్శి తరంగిణి, టెక్నికల్ అసిస్టెంట్ సంగీత పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మల్లేష్ మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందని, ఈ అవమానకరమైన వ్యాఖ్యలను ఆయన కుటుంబ సభ్యులు మరియు మాల మహానాడు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి బెల్లంపల్లి ఆదరించి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దళిత బిడ్డను అవమానకరంగా మాట్లాడడం నిరసనలు ప్రేమ్ సాగర్ రావు గారి మీద నిన్న చేసినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళు క్షమాపణ చెప్పకపోవడం వారి దొర కులాలంకారానికి నిదర్శనమని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఇకనైనా సరే ప్రేమ్ సాగర్ రావు బేషరతుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లాలో నూతన రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిన మంత్రి సత్యవతి రాథోడ్. అర్హులకే రేషన్ కార్డులు మంజూరవుతాయన్న ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.
ములుగు జిల్లా మొద్దులగూడెం గ్రామంలో ముంపునకు గురైన పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో నూతన రేషన్ కార్డులు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.